కబ్జాదారులు జర్నలిస్ట్ జీవితాలతో ఆడుకుంటూ వారిపై తప్పుడు కేసులు పెడుతూ అవసరమైతే వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని పోలీసులు అరెస్టు చేసి రౌడీ షీటర్ తెరవాలని కోరుకుంటున్నారు విలేకరులు. పెందుర్తి క్రాంతినగర్ సర్వే నంబర్ 196 ప్రభుత్వ భూమిలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. రాత్రికి రాత్రి షెడ్లు వేసి వాటికి కోర్టు నోటీసులు పెట్టి కడుతున్నారు. షెడ్లు కట్టడానికి 2 లక్షల నుంచి 3 లక్షలు వసూలు చేస్తున్నారు. స్థలం సుమారు 5 లక్షల పైగా అమ్ముతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగిన జర్నలిస్టుపై తప్పుడు కేసులు పెట్టి వారి జీవితాలు తాడుకుంటున్నారు. వీరు తప్పు చేస్తూ జర్నలిస్టులపై నిందలు వేస్తున్నారు. ఎవరి దగ్గర కొనుక్కున్నారు? అదే కొనుక్కున్న దగ్గర నుంచి అంటే ఎవరి దగ్గర నుంచి? అభిరామ్ గారు ఎక్కడే ఉన్నారు? మొత్తం అంతా ఇక్కడే ఉన్నారు. వీటికి షెడ్లకి కోర్టు నోటీసులు